మీ పేరు? నా పేరు సూర్యనారాయణ రావు సార్. సూర్యనారాయణ, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరాపురం క్లినిక్? మేము కర్నూలు నుంచి వచ్చాం సార్. ఏంది మీ బాధ, మీది ఏం సమస్య? సమస్య ఇప్పుడు ఈ సీరం క్రియాటిన్ తగ్గడం లేదు సార్. సీరం క్రియాటిన్ లెవెల్ 1.4 ఉంది సార్. ఇప్పుడు 1.4, 1.1 నార్మల్ సార్. 1.4 ఉంది సార్. దానివల్ల ఏం బాధలు వచ్చినాయి? దానివల్ల ఏం లేకుండా కూడా మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, మీరు మీది ఇన్ఫెక్షన్ వచ్చింది, మీకు డయాలసిస్ చేయాలా, మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చాలా భయపిస్తున్నారు సార్. డాక్టర్ 1.4కు ఎందుకు డయాలసిస్ అవసరం లేదు కదా? అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్, తెలియదు, మాకు తెలియదు. దట్ ఫైనాన్షియల్గా వీక్ మాకే, మాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చేస్తున్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు. అందుకే ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. కానీ అవును సార్, మీ ప్రజల ఒపీనియన్, మీ ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఖచ్చితంగా బాధలు వినే అది భరించలేక ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నాం సార్. గతంలో సోషల్ మీడియా లేకుంటే మేము ఎంత మంచి చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నా మీకు ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. ఓపెన్ టాప్ గా మీరు చెప్పే విషయాలు ప్రజలు వింటున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నదే. హోమియోపతి అద్భుతమైన వైద్యము, దాంట్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఎలాంటి ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఆరోగ్యం నష్టం లేకుండా, ఆర్థిక నష్టం లేకుండా జనంలో చైతన్యం రావాలన్నదే మన లక్ష్యం. థ్యాంక్ యూ సార్. అయితే ఎంత ఏమేమి అన్నారు డాక్టర్లు? మరి ఎంత లక్షలు, ఎన్ని లక్షలు అడిగారు? అసలు 5-6 లక్షలు అవుతుంది. మీరు ఇద్దరు మీరు ముందు జాయిన్ కండి, మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాము, ఇక్కడనే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము, అన్ని చేస్తాము, మందులు ఇస్తాము. అంటే ఇంకా మా దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉండబట్టి మేము బయటకు వచ్చేసాం సార్. బయటకు వచ్చి యూట్యూబ్లో మీ సార్ గారు ఇది విన్నాము, ఇంటర్వ్యూ చూసారు. ఇంటర్వ్యూ చూస్తాను, ఇంటర్వ్యూ చూస్తేనే మాకు సగం రోగం తగ్గిపోయింది సార్. యాక్చువల్గా వెరీ గుడ్. ఆ విషయంలో మేము ఒక నిర్ణయానికి వచ్చినాము, ఖచ్చితంగా సార్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకోవాలని వచ్చాము. ఇవాళ ఫస్ట్ టైం, సార్ ఇవాళ వచ్చిండ్రు. అవును సార్, కర్నూలుకి వెళ్ళి. కర్నూలుకి వెళ్ళి మళ్ళీ రిజల్ట్ వచ్చినాక మళ్ళీ నీ అభిప్రాయం చెప్పాలి. 100% చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.